హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపాజీ ఆఖిరి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2లో పోస్టుల సంఖ్య భారీగా పెంపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది నిన్న మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అయితే దానికి కంటిన్యూషన్గా ఈరోజు మనం గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో వివరాలకు వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తద్వారా మన ఛానల్ నుంచి వివరే మీరు అప్డేట్స్ని మీరు నేరుగా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో వివరాలకు వెళ్ళిపోదాం. చూడండి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భారీగా పెంపుదల జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీ కింద కేవలం అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో గ్రూప్ 1లో 110 పోస్టులు, గ్రూప్ 2లో 182 పోస్టులు, మొత్తం కలిపి 292 పోస్టులకి నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. అయితే ఈ గ్రూప్ 1లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా గ్రూప్ 2లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం గ్రూప్ 1 పోస్టుల కోసం చూద్దాం. గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 10, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు ఆర్టీఓ 7, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ 12, జిల్లా రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు 6, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి 1, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 1, జిల్లా బీసీ సంక్షేమ అధికారి 3, డిఎస్పి సివిల్ 13, డిఎస్పి జైళ్ళు అంటే పురుషుల విభాగంలో 2, జిల్లా అగ్నిమాపక అధికారి డిఎఫ్ఓ 2, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 3, మున్సిపల్ కమిషనర్ 1, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 8, డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ 2, అదేవిధంగా లే సెక్రటరీ ట్రెజరీ గ్రేడ్ 2 5, ఏటీఓ ఆర్ ఏఏఓ ట్రెజరీస్ డిపార్ట్మెంట్ 8, ఏఏఓ డిఎస్ఏ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ 4, ఏఓ డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 15, ఎంపీడిఓ 7 పోస్టులు. మొత్తం గ్రూప్ 1 విభాగంలో 110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అతి త్వరలో రానున్నాయి. అదేవిధంగా మనం గ్రూప్ 2 పోస్టుల వివరాలు చూసినట్లయితే, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ 30 పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 16 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ 15, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 5, ఏఎల్ఓ లేబర్ 10 పోస్టులు, ఏఎస్ఓ లా 2 పోస్టులు, ఏఎస్ఓ లెజిస్లేచర్ 4 పోస్టులు, ఏఎస్ఓ సాధారణ పరిపాలన 50 పోస్టులు, జేఏసిసిఎస్ 5 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ విభాగంలో 10 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ విభాగంలో 20 పోస్టులు, సీనియర్ ఆడిటర్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ 5 పోస్టులు, ఆడిటర్ పే అండ్ అలవెన్స్ డిపార్ట్మెంట్ 10 పోస్టులు. మొత్తం 182 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ రానుంది. ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి మొత్తం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. చూడండి, మనకి అతి త్వరలో అంటే వీటికి సంబంధించి ఏపీపీఎస్సికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇక అతి త్వరలో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ రానున్నాయి. అయితే వీటికి స్క్రీనింగ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే గతంలో మనకి గ్రూప్ 2 గ్రూప్ 1 మినహా అన్ని పోస్టులకి కూడా ఇంటర్వ్యూ ఉండనుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి ఉంటాయి అని మనకి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మనకి గ్రూప్ 4 నోటిఫికేషన్ చూసినట్లయితే దానికి కూడా స్క్రీనింగ్ ఎగ్జామ్ పెట్టారు. కనుక గ్రూప్ 2 కూడా స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి మీ ప్రిపరేషన్ కొంచెం స్పీడప్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ ఉంటుందా, నోటిఫికేషన్ ఉంటే ఎన్ని పోస్టులు ఉంటాయి, అతి తక్కువ పోస్టులు 36 పోస్టులతో నోటిఫికేషన్ అంటే ఏ విధంగా మనం కాన్ఫిడెన్స్గా చదవగలం అంటూ చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు నిరుత్సాహంతో ఉండేవారు. కానీ మీరు ఆశించే విధంగానే, మీ కష్టానికి ఫలితం దక్కే విధంగానే మంచి నోటిఫికేషన్ రానుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కండి.
మీ అందరికీ మన తెలుగు ఐకాన్ ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.